తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు నక్రేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. తనకి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. కోమటిరెడ్డి సోదరుల సహకారంతో కలిసి ముందుకు సాగుతానని చిరుమర్తి స్పష్టం చేశారు. తొలిసారి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోకి వెళ్లిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు, గ్రామస్తులు కలిసి విజయోత్సవ సభ ఏర్పాటు చేసి చిరుమర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత ఉత్సాహంగా చూపి వాళ్ళు చూపించిన ఆదరణ, వాళ్ళు చూపించిన ప్రేమ ఇంతంత కాదు. మా జీవితంలో ఇప్పుడు మర్చిపోను, ఎందుకంటే రాష్ట్రంలో రకంగా సునామీ లాగొచ్చిన నకరకల్ కాన్సిన ప్రజలందరం కూడా ఒక చిరుమర్తికే కాదు, నకరకల్ ప్రజలందరూ కూడా ఎదురైతే ఈరోజు నకరకల్ గడ్డ మీద మూడు రంగుల జెండా రెపరెపలాడించడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, నకరకల్ అంటూ ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఆ చరిత్ర ఈ ప్రజలు సృష్టించిన, నకరకల్ ప్రజలు సృష్టించరు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నకరకల్ ప్రజల యొక్క విజయం. ఇది వారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే, అక్క చెల్లె తమ్ముడు వ్యాపారవేత్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సిన ఎమ్మెల్యేలే. వారి అందరినీ చూస్తుంటే జీవితంలో మర్చిపోను, ఎందుకంటే వారు పెట్టిన బరువు బాధ్యతలని ఇక్కడ ఉన్న ధర్మాడి పిలికాలో కానీ, పిల్లయ పిలికాలో కానీ, అదేవిధంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు కానీ, గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు చాలా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఇప్పటికి కూడా గ్రామాల్లో చాలా ఉన్నారు. మమ్మల్ని చూసి జీర్ణించుకోలేక గిట్టని వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇక్కడ ప్రజలిచ్చే వారిలో నాకు తీర్పు కాలి. నేను పోతే నాలు అభావాలు సృష్టించినంత మాత్రం ఇప్పుడు పార్టీ మారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోసం తొందర ప్రాణాలు వారి కోసమే పనిచేస్తే ప్రాంత అభివృద్ధి పార్టీ మారవలసిన అవసరం లేదు. పార్టీ మారుతూ నిధులు వస్తేనే అనుకోవడం బ్రహ్మ. ఎక్కడ కూడా పోరాటం సాధించి ఆ ప్రాంత ప్రజలకు